హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు కేఎస్ఆర్ ఆన్లైన్ ఈ రోజు మీకోసం నేను ఒక మంచి ఇంట్రెస్టింగ్ థింగ్ తో వచ్చాను మరి ఆలస్యం చేయకుండా ఆ ఇంట్రెస్టింగ్ థింగ్ లోకి ఈ ఈరోజు మన వీడియోలో వాట్సాప్ లో వచ్చినటువంటి అప్డేట్స్ గురించి తెలుసుకుందాము ఈ అప్డేట్స్ తో పాటుగా నాకు కొన్ని ఫీచర్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి ఆ ఫీచర్స్ గురించి కూడా నేను టిప్స్ గురించి కూడా మీకు తెలియజేస్తాను అలానే వాట్సాప్లో చాలా టిప్స్ వచ్చి ఉన్నాయి చాలామందికి చాలా టిప్స్ తెలిసి ఉండొచ్చు మీలో ఎవరికైనా నేను చెప్పే ఈ టిప్స్ కన్నా ఇంకా ఎక్కువ టిప్స్ కనుక మీకు ఐడియా ఉండి ఉంటే అది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు రెండు వేల ఇరవైలో చాలా అప్డేట్స్ వచ్చాయన్నమాట వాట్సాప్లో అంటే చాలా కొత్త ఫీచర్స్ వచ్చాయి ఆ ఫీచర్స్లో కొన్ని నాకు నచ్చినవి మీకు చెప్తాను ఈరోజు ఫస్ట్ టిప్ ఏంటంటే అప్డేటెడ్ స్టోరేజ్ మేనేజ్మెంట్ అనమాట దీనికోసం మనం వాట్సాప్లోకి వెళ్ళగానే రైట్ కార్నర్లో త్రీ డాట్స్ ఉంటాయి ఆ త్రీ డాట్స్ ఓపెన్ చేస్తే సెట్టింగ్స్ ఉంటుంది లాస్ట్లో సెట్టింగ్స్ ఓపెన్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఈ విధంగా పైకి స్క్రోల్ చేస్తే స్టోరేజ్ అండ్ డేటా అని కనిపిస్తుంది మీకు దాని మీద ట్యాప్ చేసినట్లయితే మీకు ఈ విధంగా స్క్రీన్ ఓపెన్ అవుతుంది అక్కడ మేనేజ్ స్టోరేజ్ అని కనిపిస్తుంది ఫస్ట్ వన్ అనమాట దాని మీద ట్యాప్ చేయండి మీరు ఈ విధంగా మనకి వాట్సాప్ మీడియా మీద టూ పాయింట్ ఎయిట్ జీబీ అలానే యాప్స్ అండ్ అదర్ ఐటమ్స్ మీద టూ పాయింట్ జీబీ అని చెప్పేసి స్టోరేజ్ చూపిస్తుంది మనకి కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఫార్వర్డెడ్ మెనీ టైమ్స్ ఎక్కువ సార్లు ఫార్వర్డ్ చేసిన మెసేజెస్ కనిపిస్తాయి అలానే లార్జర్ దాన్ ఫైవ్ ఎంబీ వీడియోస్ కూడా మనకి వన్ ఫిఫ్టీ సెవెన్ ఉన్నాయని చూపిస్తుంది ఇంకొంచెం పైకి స్క్రోల్ చేస్తే చాట్స్ కనిపిస్తాయి మనం ఎవరైతే ఎవరితో అయితే చాట్ చేసామో ఆ చాట్ మొత్తం కూడా కనిపిస్తుంది అక్కడ ఎవరితో మనం చాట్ చేసాము ప్లస్ ఎంత ఎంబీ తీసుకుంది మొత్తం మనకు క్లియర్గా ఉంటుంది అక్కడ నేమ్స్ మీరు చూడవచ్చు హోమ్ మినిస్టర్ అని కిరణ్ కుమార్ బిఎడ్ దోస్తులని ఇట్లా మొత్తం కూడా ఎవరికి వాళ్ళకి ఎంత ఎంబీ యూజ్ అయింది అనేది క్లియర్గా కనిపిస్తుంది మనకి అయితే ఇక్కడ మనం సపరేట్గా చక్కగా ఎవరిది వాళ్ళకి ఓపెన్ చేసేసి డిలీట్ చేసుకోవచ్చు లేదా మేనేజ్ చేసుకోవచ్చు అనమాట ఎలా అనేది ఏంటి మీకు నేను ఇప్పుడు వివరిస్తాను జస్ట్ ఈ విధంగా కనుక మనం ఓపెన్ చేసినట్లయితే నేను తేజ అనేటటువంటి ఒక ఫ్రెండ్ది ఓపెన్ చేస్తున్నాను తేజ అనేటటువంటి ఒక ఫ్రెండ్ అకౌంట్ ఓపెన్ చేశాను ఈ విధంగా అతనితో నేను చాట్ చేసినవన్నీ ఫొటోస్ మీడియా ఫైల్స్ మొత్తం వచ్చేస్తాయి అనమాట అంటే ఫొటోస్ వీడియోస్ మొత్తం వస్తాయి ఈ విధంగా మొత్తం సెలెక్ట్ చేసేసుకొని సెలెక్ట్ ఆల్ కొడితే మొత్తం సెలెక్ట్ అయిపోతాయి డిలీట్ చేసుకోవచ్చు రైట్ కార్నర్లో మీకు డిలీట్ ఆప్షన్ కనిపిస్తుంది లేదు మీకు నచ్చిన వాటిని మాత్రమే డిలీట్ చేయాలనుకోండి మిగతా ఉంచేసుకోవాలనుకోండి అలా సెలెక్ట్ సింగిల్గా ఇండివిజువల్గా సెలెక్ట్ చేసుకొని కూడా మనము డిలీట్ చేసుకోవచ్చు లేదా మొత్తం కూడా డిలీట్ చేసుకోవచ్చు లేదా ఏదైనా సెర్చ్ చేయాలి పలానా ఫోటో అని చెప్పేసి అనుకుంటే అతనితో సెర్చ్ చేసినవన్నీ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట కాబట్టి ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పచ్చు కొత్తగా తీసుకొచ్చింది ఈ ఫీచరు చాలా బాగుంది అలానే షార్ట్ కూడా చేసుకోవచ్చు న్యూ నుంచి ఓల్డ్కి ఓల్డ్ నుంచి న్యూకి లార్జెస్ట్ అంటే సైజుని బట్టి కూడా మనం వాటిని ఒక ఆర్డర్లో పెట్టుకోవచ్చు అనమాట నెక్స్ట్ సెకండ్ దానికి వెళ్తే అడ్వాన్స్డ్ సెర్చ్ బార్ అని ఉంది ఇది కూడా కొత్త ఫీచర్ అనమాట ఇక్కడ వచ్చేసి మనం చాట్స్ స్టేటస్ కాల్స్ కనిపిస్తున్నాయి కదా మనకి రైట్ సైడ్ కార్నర్లో సెర్చ్ సింబల్ కనిపి కనిపిస్తుంది పైన ఆ సెర్చ్ సింబల్ కనుక మనం ప్రెస్ చేసినట్లయితే మనకు అక్కడ కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి ఇది కూడా న్యూ ఆప్షన్ అనమాట చాలా ఎక్సలెంట్గా ఉంది ఈ న్యూ ఆప్షన్లో మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుందనమాట ఫొటోస్ వీడియోస్ లింక్స్ జిఐఎఫ్స్ ఆడియో డాక్యుమెంట్స్ అని కనిపిస్తుంది ఫస్ట్ ఫొటోస్ మీద మనం సెర్చ్ బార్లో కనుక ఒక నేమ్ కొట్టామనుకోండి ఫొటోస్ మీద టచ్ చేద్దాము ఫొటోస్ మీద ఒక్కసారి టచ్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో మనకు కావాల్సిన వాళ్ళ పేరు కనుక మనం టచ్ టైప్ చేసినట్లయితే వాళ్ళకి సంబంధించిన ఫొటోస్ అన్నీ వాళ్ళతో చాట్ చేసిన ఫొటోస్ అన్నీ కూడా ఇక్కడ వస్తాయన్నమాట అలానే వీడియోస్ అని ఉంది వీడియోస్ కూడా అలానే వస్తాయి మనం ఎవరి నేమ్ అయితే టైప్ చేశామో వాళ్ళ అకౌంట్లో నుంచి మనం చేసినటువంటి వీడియోస్ మొత్తం కూడా రావడానికి అవకాశం ఉందన్నమాట ఇప్పుడు నేను ఫొటోస్ ఓపెన్ చేశాను సెర్చ్ బార్ అనిపిస్తుంది మీకు ఆ సెర్చ్లో మీరు ఏం చేయాలంటే ఫొటోస్ మొత్తం నేమ్ నేమ్ కూడా మీరు ఫీడ్ చేయచ్చు లేదంటే అందరి ఫొటోస్ కావాలంటే ఇలా మనం అన్ని ఫొటోస్ చాట్ చేసిన ఫొటోస్ అన్నీ కావాలంటేనే ఈ విధంగా స్క్రోల్ చేసి చూడవచ్చు అలా కాకుండా సెర్చ్ బార్లో మనకు నచ్చిన వాళ్ళ ఒక నేమ్ తేజ అనేటటువంటి నేమ్ నేను టైప్ చేస్తున్నాను అతనితో నేను చాట్ చేసినటువంటి మొత్తం కూడా ఇక్కడ కనిపిస్తాయి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మొత్తం కనిపిస్తాయి ఓన్లీ మీడియా ఫైల్స్ మాత్రమే కనిపిస్తాయి అంటే ఫొటోస్ కనిపిస్తాయి వీడియోస్ అంటే మళ్ళీ వీడియోస్లోకి వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ ఫొటోస్లో ఉన్నాను కాబట్టి నాకు ఓన్లీ ఫొటోస్ అతనితో చాట్ చేసినప్పుడు ఫొటోస్ ఏమేమి చాట్ చేసుకున్నామనేది మొత్తం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఫొటోస్ మీరైతే చూడొచ్చు తను గ్రూప్లో ఉన్నాడనమాట మన కుటుంబం అనే గ్రూప్లో ఉంటాం ఉన్నాడు ఈ ఫోటో పెట్టడం జరిగింది ఈ ఫోటోని ఓపెన్ చేశాము ఈ ఫోటోని మనం ఏ విధంగా యూజ్ చేసుకోవాలనేది కూడా మనం చూడవచ్చు ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి ఆ త్రీ డాట్స్ ఓపెన్ చేస్తే షో ఇన్ చాట్ అని షేర్ అని సెటాజ్ అని వ్యూ ఇన్ గ్యాలరీ అని రొటేట్ అని డిలీట్ అని అలా ఆప్షన్స్ ఉన్నాయి మనకు కావలసిన ఆప్షన్ని మనము తీసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఉంది ఈ విధంగా ఈ ఫోటోని మనం చాట్ ఎక్కడ చాట్ చేసామో అక్కడికి వెళ్ళాను నేను అలానే సెట్ సెటాజ్ వాల్పేపర్గా చూసుకోవాలా లేదంటే వ్యూ గ్యాలరీ గ్యాలరీలోకి చూడాలని మై ప్రొఫైల్ ఫోటోలాగా పెట్టుకోవచ్చు గ్రూప్ ఐకాన్ పెట్టుకోవచ్చు వాల్పేపర్ లాగా పెట్టుకోవచ్చు అంటే ఆప్షన్స్ చాలా ఉన్నాయి ఇక్కడ ఈ ఆప్షన్స్ ప్రకారము మనము దీన్ని ఏ ఈ ఫోటోని ఏ విధంగా సెట్ చేసుకోవాలని అడుగుతుంది కాబట్టి మై ప్రొఫైల్ ఫోటో లాగా చేసుకోవచ్చు గ్రూప్ ఐకాన్ పెట్టుకోవచ్చు వాల్ వాల్పేపర్లాగా కూడా మనం సెట్ చేసుకోవచ్చు ఇది వేరే వాళ్ళకి ఫార్వర్డ్ కూడా చేయొచ్చు ఫార్వర్డ్ సింబల్ కూడా ఉంది అక్కడ అలానే ఈ విధంగా ఈ ఫొటోస్ని ఈ విధంగా ఓపెన్ చేసినప్పుడు తేజ అనేటటువంటి ఫ్రెండ్ ఫొటోస్ ఓపెన్ చేసినప్పుడు అతనితో చాట్ చేసినప్పుడు వచ్చిన ఫొటోస్ అనమాట ఇవి మొత్తం కూడా మనం ఇంకా ఏం చేయొచ్చు వ్యూ ఇన్ గ్యాలరీ రొటేట్ ఉంది ఇంకా డిలీట్ ఆప్షన్ కూడా ఉంది షేర్ ఆప్షన్ కూడా ఉంది షో ఇన్ చాట్ కూడా ఉంది అయితే నేనేం చేస్తానంటే ఇప్పుడు డిలీట్ మెసేజ్ అని అన్నారు డిలీట్ ఫర్ మీ అని వస్తుంది డిలీట్ చేసేసాను ఇంకొక నెక్స్ట్ ఫోటో వచ్చేసింది దీనిని నేను సెట్ వాల్ పేపర్గా కానీ అలా పెట్టుకుందామని అనుకున్నా రొటేట్ చేస్తున్నాను దీన్ని ఇలా రొటేట్ కూడా చేసుకోవచ్చు మీరు కావాల్సిన విధంగా రొటేట్ చేసుకోవచ్చు నెక్స్ట్ తర్వాత వ్యూ ఇన్ గ్యాలరీ గ్యాలరీలో సేవ్ చేయమంటావా అని అడుగుతుంది కాబట్టి నేను దాన్ని గ్యాలరీలో సేవ్ చేశాను ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడవచ్చు సేవ్డ్ ఇన్ గ్యాలరీ అని కూడా మనకి కనిపిస్తుంది అనమాట ఫోటో సేవ్డ్ టు గ్యాలరీ అని కూడా వచ్చేసింది అన్నమాట ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇవన్నీ మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇది కొత్త ఫీచర్ అని చెప్పొచ్చు చాలా యూస్ఫుల్గా కూడా ఉంటుంది అనమాట నెక్స్ట్ సెటాజ్ మై ప్రొఫైల్ మై ప్రొఫైల్ అని చెప్పేసి నేను దాన్ని కట్ చేస్తున్నాను అంతవరకు డన్ అని కొడతాను ఈ విధంగా వచ్చింది ఈ విధంగా చక్కగా మనం చాలా ఫీచర్స్ అయితే ఉపయోగించుకోవచ్చు నెక్స్ట్ చూసినట్లయితే వీడియోస్లోకి వెళ్ళిపోదాం ఈసారి నెక్స్ట్ వీడియోస్లోకి వెళ్ళాను నేను వీడియోస్లో ఎవరితో అయితే అన్ని వీడియోస్ కనిపిస్తాయి అక్కడ మనకి అందరితో చాట్ చేసిన వీడియోస్ అన్నీ కనిపిస్తాయి కాకుంటే మన నేమ్ నేనైతే వెంకీ అని కొట్టాను అతనితో చాట్ చేసినప్పుడు ఉన్న వీడియోస్ నాకు ఇక్కడ ప్లే అవుతాయి వీడియోస్ కనిపిస్తాయి అనమాట లేదంటే తేజ అని ప్లే చేశాను తేజతో ఉన్న వీడియోస్ మొత్తం కూడా నాకు ఇక్కడ డిస్ప్లే అవుతాయనమాట ఈ వీడియోస్ని నేను చూడవచ్చు లేదా గ్యాలరీలో స్టోర్ చేసుకోవచ్చు లేదా వేరే వాళ్ళకి సెండ్ చేసుకోవచ్చు డిలీట్ చేయవచ్చు ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట ఇక్కడైతే మీరు చూడవచ్చు ఈ విధంగా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి నెక్స్ట్ ఏం చేద్దామంటే నెక్స్ట్ లింక్స్లోకి వెళ్ళిపోదాము సుబ్బారావు అనేటటువంటి నేను ఒక కాంటాక్ట్ని ఓపెన్ చేశాను అనమాట లింక్స్లోకి వెళ్ళి తనతో చాట్ చేసి మొత్తం కూడా నాకు ఇక్కడ కనిపిస్తాయి అనమాట అంటే ఆ లింక్స్ నేనేమైతే పంపించాను అవి తర్వాత జిఐఎఫ్స్లోకి వెళ్ళాను అక్కడ నేను ఏమైతే పంపించాను లేకపోతే వాళ్ళు నాకు ఏమైతే పంపించారు జిఐఎఫ్స్ అన్నీ కూడా కనిపిస్తాయి నెక్స్ట్ ఆడియోవి కనిపిస్తాయి ఆడియోస్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు మనం పంపించిన ఆడియోస్ వాళ్ళు పంపించిన ఆడియోస్ మొత్తం ఒకే చోట ఉంటాయి లేదా నేమ్ టైప్ చేస్తే దాని ప్రకారం వస్తాయి తర్వాత డాక్యుమెంట్స్ చూడవచ్చు ఆ డాక్యుమెంట్స్ని ఈ విధంగా ఓపెన్ చేసుకోవచ్చు మనం దాన్ని సేవ్ చేసుకోవచ్చు గూగుల్ డ్రైవ్లో కూడా సేవ్ చేసుకోవచ్చు మనం ఈ విధంగా పీడిఎఫ్ ఫార్మాట్లో ఉంటాయి అన్నమాట ఈ ఫైల్స్ అన్నీ కూడా మనం చేసుకోవచ్చు కాకపోతే నేమ్ వైజ్ చేసుకోవచ్చు వీటిని సెండ్ ఫైలు ఓపెన్ విత్ డౌన్లోడ్ ప్రింట్ ఫీడ్బ్యాక్ టు గూగుల్ ఈ విధంగా మనం అన్ని ఆప్షన్స్ ఇస్తారు ఇక్కడ చక్కగా కాబట్టి ఇది కూడా ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు అనమాట ఈ విధంగా డాక్యుమెంట్ని సేవ్ కూడా చేసుకోవచ్చు మనం డాక్యుమెంట్స్ అన్నీ ఒక చోట కనిపించడం కాకుండా ఎవరి నేమ్ మీద అయితే ఉన్నాయో అక్కడ కనిపిస్తాయి అది స్పెషల్ ఫీచర్ అనమాట అంటే మనం ఇద్దరు ఇద్దరు వ్యక్తులు చాట్ చేసుకుంటే ఆ ఇద్దరు వ్యక్తులు ఒకే చోట కనిపిస్తాయి అన్నమాట ఓకే నెక్స్ట్ ఫీచర్కి వెళ్ళిపోదాము నెక్స్ట్ ఫీచర్ ఏంటంటే పేమెంట్స్ అనమాట పేమెంట్స్ ఈ విధంగా చాట్స్ స్టేటస్ కాల్స్ అని ఉంటాయి ఈ విధంగా కనుక మనం రైట్ సైడ్ కార్నర్లో త్రీ డాట్స్ ఉంటాయి త్రీ డాట్స్ని కనుక మనం త్రీ డాట్స్ మీద ట్యాప్ చేసినట్లయితే పేమెంట్స్ కింద నుంచి రెండోది కనిపిస్తుంది పేమెంట్స్ అని ఈ విధంగా న్యూ పేమెంట్ అని కనుక మనము ట్యాప్ చేసినట్లయితే న్యూ పేమెంట్ మీద గెటింగ్ ద లిస్ట్ ఆఫ్ బ్యాంక్స్ అని వస్తుందనమాట కంపల్సరిగా మన బ్యా ఈ మొబైల్ నెంబరు వాట్సప్ నెంబరు ఒకటే అయ్యి ఉండాలన్నమాట లేదంటే కనెక్ట్ అవ్వదు అనమాట ఆంధ్రా బ్యాంక్ సెలెక్ట్ చేసుకుంటాను నేను ఇప్పుడు సెర్చ్ చేస్తుంది మన గూగుల్ పేలో ఏ విధంగా అయితే సెర్చ్ చేసి బ్యాంక్ అకౌంట్ని లింక్ చేసుకుంటుందో ఇక్కడ కూడా వాట్సప్ నంబరు ఉంటే సెలెక్ట్ చేసుకుంటుంది నో అకౌంట్స్ ఫౌండ్ ఆంధ్ర బ్యాంక్ అని ఉంది నా నెంబర్ ఆంధ్రా బ్యాంక్కి కనెక్ట్ అయ్యి లేదనమాట నేను వేరే నెంబర్ ఇచ్చి ఉన్నాను కాబట్టి నాకు ఇలా వచ్చింది ఒకవేళ మీరు ఇచ్చినట్లయితే మీకు కనెక్ట్ అయ్యి డైరెక్ట్గా వస్తుంది మీరు అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఈ ఫీచర్ అక్టోబర్లో ఇవ్వడం జరిగింది అనమాట రెండు వేల ఇరవై అక్టోబర్లో కొత్తగా వచ్చింది ఈ ఫీచరు తర్వాత ఫోర్త్ వన్ వాల్ పేపర్ అనమాట ఇంతకు ముందు కూడా పేపర్ ఉండేది కానీ ఈచ్ వన్కి ఉండేది కాదు గా అయితే ఉండేది కాదు ఇప్పుడు ఇండివిడ్యువల్ ఒక్కొక్క కాంటాక్ట్కి ఒక్కొక్క పేపర్ పెట్టుకోవచ్చు నేను ముందుగా ఇక్కడ ఒక కాంటాక్ట్ని తీసుకుంటాను బాబావలి టూ అనేటటువంటి ఒక కాంటాక్ట్ని తీసుకున్నాను ఇక్కడ పేపర్ అని కనిపిస్తుంది కింద నుంచి రెండో ఆప్షన్ మీకు పేపర్ మీద ట్యాప్ చేసినట్లయితే మీకు ఈ విధంగా వస్తుందనమాట గ్యాలరీ అని ఉంది తర్వాత సాలిడ్ కలర్స్ అని ఉంది అలా ఉంది కదా కాబట్టి ముందు గ్యాలరీ నుంచి ఒక ఫోటో తీసుకొని ఎలా చేయాలని మీకు చూపిస్తాను గ్యాలరీలోకి వెళ్ళొచ్చు మీరు గ్యాలరీ మీద ట్యాప్ చేసినట్లయితే గ్యాలరీలో ఒక ఫోటోని తీసేసుకొని ఆ ఫోటోని మనం వాల్పేపర్గా ఓన్లీ సింగిల్ కాంటాక్ట్ నేను ఎవరికైతే చెప్పానో వాళ్ళ కాంటాక్ట్కే మనం పెట్టుకోవచ్చు అనమాట ఈ విధంగా నేను లో పెట్టేసుకున్నాను అనమాట ఈ విధంగా వాల్ పేపర్ సెట్ అయిపోయింది అలా కాకుండా నేను కలర్ఫుల్గా ఉండాలనుకున్నాను ఫోటో కాకుండా లో నాకు ఒక కలర్ రావాలని అనుకున్నాను మొత్తం కూడా స్క్రీన్ మొత్తం కూడా ఒక కలర్ రావాలని అనుకున్నాను అనుకోండి అప్పుడు మళ్ళీ ఈ విధంగా చేయాల్సి ఉంటుందన్నమాట పేపర్ సెలెక్ట్ చేశాను ఈసారి నేనేం చేస్తాను సాలిడ్ కలర్స్లోకి వెళ్తాను సాలిడ్ కలర్స్లోకి వెళ్తే మీకు స్క్రీన్ ఈ విధంగా ఓపెన్ అవుతుందనమాట చూడండి ఒకసారి వాల్పేపర్ సాలిడ్ కలర్స్ అని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ చాలా కలర్స్ వచ్చాయి మీకు నచ్చిన ఏదో కలర్ సెలెక్ట్ చేసుకోండి నేనైతే మెరూన్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను ఈ విధంగా వచ్చింది మీకు లెఫ్ట్ కానీ రైట్ కానీ స్వైప్ చేశారనుకోండి మీకు అన్ని కలర్స్ సెట్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఇలా స్వైప్ చేశారనుకోండి లెఫ్ట్కి మీరు చక్కగా కలర్స్ డైరెక్ట్గా వచ్చేస్తాయి మీకు నచ్చిన కలర్ మీద రాగానే కింద సెట్ అని ఉంది కదా ఆ సెట్ కొట్టేస్తే మీకు సెట్ అయిపోతుంది ఇది ఇండివిడ్యువల్ అనమాట ఎవరికి వాళ్ళకి ఒక వాల్ పేపర్ అనమాట చాట్ చేసేటప్పుడు ఇలా పెట్టుకోవచ్చు ఇంతకుముందు ఏంటంటే అందరికీ కలిపి చాట్ చేసేటప్పుడు ఒకే కలర్ ఉండేది ఇప్పుడు ఇండివిజువల్ కలర్స్ ఇవ్వడం జరిగింది ఇది లేటెస్ట్ ఫీచర్ అనమాట ఈ విధంగా మనం కలర్స్ బ్యాక్డ్రాప్లో సెలెక్ట్ చేసుకున్నాను నేను మళ్ళీ వాల్పేపర్లోకి వెళ్ళాను ఈ విధంగా నేను నన్ను వాల్పేపర్ అంటే మనకేం వాల్పేపర్ అవసరం లేదు అని చెప్పేసి పెట్టేసుకున్నాను మళ్ళీ నేను నార్మల్ పొజిషన్కి వచ్చేసాను మళ్ళీ వాట్సప్ వచ్చేసాను చాట్స్ స్టేటస్ కాల్స్ అని ఉండింది ఇక్కడ కనుక మీరు త్రీ డార్స్ టచ్ చేసినట్లయితే సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టయితే చాట్స్లో ఓపెన్ చేసినట్లయితే థీము పేపర్స్ చాట్ హిస్టరీ అని ఉంది కదా అంటే నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే అందరికీ కలిపి ఒకే పేపర్ ఉండేటట్టుగా కూడా సెట్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా అప్పుడు ఈ విధంగా చేయాలన్నమాట సెట్టింగ్స్లోకి వెళ్ళి చాట్ మీద టచ్ చేసి ఓపెన్ చేస్తే ఇవే కలర్స్ వస్తాయి సేమ్ ఇవే కలర్స్ చాలా కలర్స్ పెట్టుకోవచ్చు కాకపోతే ఈ వాల్పేపర్ అనేది అందరికీ ఒకటే వాల్పేపర్ సెట్ చేసుకోవడం అనమాట ఇది ఇంతకు ముందు చెప్పింది ఏంటంటే ఇండివిజువల్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క వాల్పేపర్ ఉండే విధంగా ఏ విధంగా సెట్ చేసుకోవచ్చు అనేది నేను మీకు చెప్పాను అనమాట కాబట్టి ఈ విధంగా మీరు చక్కగా పేపర్స్ సెట్ చేసుకొని చాట్ చేయొచ్చు అనమాట ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్కటి చేయొచ్చు అందరికీ కలిపి కూడా ఒకటి చేసుకోవచ్చు కింద సెట్ బటన్ నొక్కితే సరిపోతుంది ఓకే నెక్స్ట్ ఫిఫ్ ఫోర్త్ డార్క్ మోడ్లోకి వెళ్ళిపోదాము ఇది మనం నైట్లో ఫోన్ చూసేటప్పుడు డార్క్ మోడ్లో పెట్టుకొని చూస్తే మనకి ఐ ఐకి ఎఫెక్ట్ లేకుండా ఉంటుందన్నమాట కాబట్టి ఇక్కడ మనం చూస్తే సెట్టింగ్స్లోకి వెళ్ళిపోదాము సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి చాట్స్లోకి వెళ్ళిపోదాము చాట్స్ ఇక్కడ వచ్చేసి థీమ్ కనిపిస్తుంది థీమ్లో లైట్ అని కనిపిస్తుంది ఓపెన్ చేద్దాం థీమ్లో డార్క్ అని కూడా ఉంది డార్క్ మోడ్ని ఆన్ చేసుకొని ఓకే ఓకే మీద ట్యాప్ చేసినట్లయితే మనకి డార్క్ మోడ్ వచ్చేస్తుంది అనమాట చూడండి నేను డార్క్ మోడ్లో పెట్టేశాను డార్క్ అయిపోయింది ఆ అక్షరాలన్నీ కూడా బ్రైట్గా కనిపిస్తున్నాయి వెనక స్క్రీన్ ఏమో డార్క్ అయిపోయింది మన ఐకి ఎఫెక్ట్ ఉండదు అనమాట ఈ విధంగా అయితే మళ్ళీ వద్దనుకుంటే మనం లైట్ మోడ్లోకి తెచ్చుకోవచ్చు అనమాట అది లైట్ మోడ్లో పెట్టేసుకున్నాను మళ్ళీ నేను ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు ఇది కూడా ఒక న్యూ మోడ్ అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఫిఫ్త్కి వెళ్ళిపోదాము అనమాట మ్యూట్ నోటిఫికేషన్స్ పానిరెడ్డి అని చెప్పేసి ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఆ ఫ్రెండ్కి సంబంధించినటువంటి త్రీ డాట్స్ ఓపెన్ చేస్తే మ్యూట్ నోటిఫికేషన్స్ అని ఉంది ఎయిట్ అవర్స్ వన్ వీక్ ఆల్వేస్ అని ఆల్వేస్ అనేది ఆప్షన్ ఇంతకు ముందు లేదు ఇది కొత్తగా ఇచ్చారు ఇతని ద్వారా వచ్చేటటువంటి నోటిఫికేషన్స్ అన్నీ నాకు వద్దు అనుకుంటే ఆల్వేస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా ఎయిట్ అవర్స్ వరకు వద్దు అనుకుంటే ఎయిట్ అవర్స్ పెట్టుకోవచ్చు ఈ విధంగా మనం సెట్ చేసుకోవచ్చు ఇదే ఆప్షన్ని ఇంకో విధంగా కూడా మనం చేయొచ్చు అనమాట ఎలాగంటే త్రీ డాట్స్ మీద కాకుండా పానీరెడ్డి అనేటటువంటి ఆ కాంటాక్ట్ మీద టచ్ చేసామనుకోండి అప్పుడు కూడా మనకి ఓపెన్ అవుతుంది అనమాట ఎలాగో చూపిస్తాను ఇప్పుడు నేను ఇక్కడ ఒక కాంటాక్ట్ని సెలెక్ట్ చేసుకుంటాను బాబావలి టూ అనే కాంటాక్ట్ని సెలెక్ట్ చేసుకుంటాను నేను అక్కడ బాబావలి టూ మీద టచ్ చేశారనుకోండి మీరు ఒకసారి ఈ విధంగా ఓపెన్ అవుతుంది మ్యూట్ నోటిఫికేషన్స్ అని ఫస్ట్ ఫస్ట్ కనిపిస్తుంది చూడండి మ్యూట్ నోటిఫికేషన్స్ అని కనిపిస్తుంది ఆప్షన్స్ సేమ్ ఎయిట్ అవర్స్ వన్ వీక్ ఆల్వేస్ అని ఉంది వాటిలో మీకు నచ్చింది సెలెక్ట్ చేసేసుకొని ఓకే ప్రెస్ చేస్తే ఆ యొక్క కాంటాక్ట్ నుంచి మనకి ఎలాంటి మెసేజెస్ రావు అనమాట ఎయిట్ అవర్స్ అంటే ఎయిట్ అవర్స్ వరకు రావు ఆల్వేస్ అంటే ఇక అసలు రాకుండా ఉంటాయన్నమాట ఎన్ని రోజులైనా పెట్టుకోవచ్చు ఇది న్యూ ఆప్షన్ అనమాట ఆల్వేస్ అనేది ఓకే నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళిపోదాము సెవెంత్ ఆప్షన్ స్టేటస్ ప్రైవసీ అనమాట ఇది అందరికీ తెలిసే ఉంటుంది ఇంతకు ముందు కూడా ఉంది అయినా కానీ చెప్తాను మన స్టేటస్ ఎవరైతే చూడొద్దని అనుకుంటామో వాళ్ళ నెంబర్ని బ్లాక్లో పెట్టడం అనమాట స్టేటస్ చూడకుండా చేయడం మన స్టేటస్ని ఆ స్టేటస్లోకి వెళ్ళి రైట్ సైడ్ కార్నర్లో త్రీ డాట్స్ ఉంటాయి ఆ త్రీ డాట్స్ని కనుక మనం ట్యాప్ చేసినట్లయితే మనకి స్క్రీన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది స్టేటస్ ప్రైవసీ అని ఉంటుంది అనమాట ఈ విధంగా ఓపెన్ చేస్తే అక్కడ మై కాంటాక్ట్స్ మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్ ఓన్లీ షేర్ విత్ అని ఉంది మై కాంటాక్ట్స్ అంటే నా కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళందరూ చూడవచ్చు అని మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్ నా కాంటాక్ట్స్లో వీళ్ళు తప్ప ఎవరైనా చూడవచ్చు అని ఉంది అది ఓపెన్ చేస్తాను నేను అంటే నాకు వద్దనుకున్న వాళ్ళని ఇక్కడ మనం సెలెక్ట్ చేసి పెట్టుకుంటే వాళ్ళు మన స్టేటస్ని చూడడానికి అవకాశం ఉండదు అనమాట నేను సెకండ్ ఆప్షన్ సెట్ చేసుకున్నాను ఎలానో చూద్దాం ఒకసారి ట్యాప్ చేస్తాను చూడండి ఈ విధంగా వస్తుందన్నమాట నేను ఫస్ట్ త్రీ నెంబర్స్ ఉన్నాయి అక్కడ ఆ త్రీ నెంబర్స్ వాళ్ళు చూడొద్దని అనుకున్నాను నేను నా స్టేటస్ని ఇక్కడ ఉన్న త్రీ నెంబర్స్ చూడొద్దని అనుకున్నాను వాళ్ళని టిక్ ఈ విధంగా టిక్ పెట్టేసుకొని కింద ఉన్నటువంటి గ్రీన్ బటన్ కనుక మనం ప్రెస్ చేసినట్లయితే వాళ్ళు ముగ్గురు చూడరు ఒకవేళ వద్దనుకుంటే వాళ్ళ ముగ్గురిని మళ్ళీ మనం తీసివేయవచ్చు అనమాట చూడండి ఈ విధంగా తీసేసి మామూలుగా నార్మల్గానే వాళ్ళు కూడా చూడవచ్చు అనమాట ఈ విధంగా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట ఇది స్టేటస్ ప్రైవసీ అనమాట ఈ విధంగా మనము స్టేటస్ని ప్రైవసీగా ఉంచుకోవచ్చు ఎవరైతే చూడాలో వాళ్ళే చూడు చూసే విధంగా చేయవచ్చు ఎవరైతే వద్దనుకుంటామో వాళ్ళకి చూడకుండా మనం చేయవచ్చు నెక్స్ట్ సెవెంత్కి వెళ్ళిపోదాం నెక్స్ట్ మనము సెవెంత్ డిజపియరింగ్ మెసేజెస్కి వెళ్ళిపోదాము మన వాట్సాప్లో మెసేజెస్ ఉంటాయి కదా అవి డిజప్పియర్ అవ్వాలంటే ఎలా ఉగ్గమ్ అనేటటువంటి ఒక కాంటాక్ట్ని ఓపెన్ చేశాను ఆ నేమ్ మీద టచ్ చేస్తే మీకు ఇక్కడ ఏ విధంగా కనిపిస్తుంది డిజప్పయరింగ్ మెసేజ్ అని కనిపిస్తుంది చూడండి అక్కడ ఆఫ్లో ఉంది అది ఆన్లో పెట్టుకోవాలి మనం ఆన్లో పెట్టుకుంటే సెవెన్ డేస్ వరకు మనకు వచ్చిన మెసేజెస్ ఉంటాయి సెవెన్ డేస్ తర్వాత అరేజ్ అయిపోతాయి అనమాట మొత్తం కూడా ఇక్కడ ఆఫ్లో పెట్టుకున్నాను నేను మీరు ఆన్లో పెట్టుకుంటే సెవెన్ డేస్ వరకు ఉంటాయి సెవెన్ డేస్ తర్వాత ఆటోమేటిక్గా మెసేజెస్ అనేవి క్లియర్ అయిపోతాయి అన్నమాట ఆ తర్వాత నెక్స్ట్ ఎయిత్కి వెళ్ళిపోదాము ఎయిత్ వచ్చేసి గ్రూప్ వీడియో కాలింగ్ అనమాట గ్రూప్ వీడియో కాలింగ్ ఇంతకుముందు ఓన్లీ ఫోర్ మెంబర్స్ మాత్రమే గ్రూప్ వీడియో కాలింగ్లో షేర్ చేసుకోండి వాళ్ళు అనమాట గ్రూప్ వీడియో కాల్లో నలుగురు మాత్రమే మాట్లాడుకోవడానికి అవకాశం ఉంది కానీ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఫీచర్లో వాట్సాప్లో ఎనిమిది మంది ఒకేసారి గ్రూప్ వీడియో కాల్లో మాట్లాడుకోవచ్చు అనమాట ఇది కొత్త ఫీచర్ అని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ విధంగా కొన్ని టిప్స్ నాకు తెలిసినవి నేను మీకు తెలియజేస్తున్నాను మీరు కూడా యూజ్ చేసుకుంటారని భావిస్తాను ఈ రోజు నేను చేసినటువంటి వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి చెప్పి సబ్స్క్రైబ్ కూడా చేయించండి సబ్స్క్రైబ్ చేయడం అంటే చాలా సింపుల్ అనమాట ఇక్కడ ఒక అంబం వస్తుంది అంటే నా ఫోటో వస్తుంది ఆ ఫోటో మీద మీరు కనుక ఇలా టచ్ చేశారనుకోండి మీరు నా ఛానల్ కి సబ్స్క్రైబ్ అయిపోతారు నేను చేసేటటువంటి న్యూ వీడియోస్ అన్ని కూడా మీకు వస్తాయి అలానే బెల్ సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ